वेलकम टू वैब्रेंट टीवी नेनु मीराजु ईरोजैते असेंब्ली समावेशालु कूडा मोदलय्यायी एम्मेल्येलु कूडा प्रमाण स्वीकारं चेस्तुन्नारु सो 5 संवत्सराल वरकी कांग्रेस प्रभुत्वं उंटदा लेदा अनि चेप्पेसि कूडा अंटे निन्न मोन्न राजसिंग कावच्चु कडेम श्रीहरि चेसिन वाक्यालकु कूडा కొంతమేర ఎఫెక్ట్ చూపిస్తాయని చెప్పేసి అంటున్నారు మొత్తానికి కాంగ్రెస్ పాలన ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది మరిన్ని విషయాలు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు చినగాని దయాకర్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దయాకర్ గారు చెప్పండి ఇప్పుడు 6 హామీలతోటి 6 గ్యారెంటీలతోటి అయితే కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది సో దాదాపుగా మొదటి సంతకం కూడా దాని మీదనే చేశారు ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు అమలు అయ్యే పాజిబుల్ అయ్యే విషయమే అనుకోవచ్చు ముందుగా ఈరోజు మన వైబ్రాండ్ ప్రేక్షకులందరికీ కూడా సోనియా గాంధీ గారి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పాలన చాలా అద్భుతంగా మూడు పూలు ఆరుకాయల్లాగా తెలంగాణ సమాజాన్ని మెప్పించేలాగా కాంగ్రెస్ పాలన ఉండబోతా ఉంది మీరు చూస్తే గడిచిన 24 గంటల్లోనే ప్రజలకు ఒక స్వేచ్ఛ స్వయం పాలన ప్రజాస్వామ్యం అందరికీ కూడా ఒక సామాజిక కోణంలో ఇవాల ప్రగతి భవన్ అనేది 10 ఏళ్ల పాలనలో మూసివేసి ప్రజల్ని కలవకుండా మొత్తం పోలీసులతోని వలయంగా మార్చి కంచెవేసి ప్రజల్ని కూడా చూడని ప్రజలతో మాట్లాడని ముఖ్యమంత్రికి ఈరోజు నేరుగా 24 గంటల్లోనే ప్రజలకు ఒక స్వేచ్ఛను కల్పించి ఏ సమస్య ఉన్నా ముఖ్యమంత్రి దగ్గరికి రావొచ్చని ఇది ప్రగతి భవన్ అంటే అది ప్రజల భవను ప్రజలు ఎప్పుడు కూడా రావొచ్చు పోవచ్చు ఇది ప్రజల సమస్యల కోసం ప్రజల సందర్శన కోసం కట్టిన భవనలాగా మార్చి దానికి ఒక మాత్మా జ్యోతిరాపులే ఒక పేరు పెట్టి ఒక సామాజిక స్రోహ ఉన్నటువంటి పేరు పెట్టి ఇవాల అన్ని వర్గాల ప్రజలను కలిసే ప్రయత్నమే 24 గంటలనే కాంగ్రెస్ పాలన మీద ప్రజలకు ఒక తీవ్రమైన ఒక విశ్వాసం నమ్మకం కలిగింది ఎందుకంటే తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మొత్తం కూడా కేసీఆర్ అనే ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ప్రజల్నే కలవకుండా ప్రజలతో మాట్లాడకుండా అసెంబ్లీకి రాని ముఖ్యమంత్రి దేశంలో ప్రపంచంలో ఎవరైనా ఉండమంటే అలాంటి ఒక స్వేచ్ఛను హరించి మాట్లాడే స్వేచ్ఛను హరించి ప్రజల్ని కలవకుండా కాబట్టే ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక భ్రమరథం ఇచ్చి కేసీఆర్ అహంకారానికి అవినీతికి సమాధి చేశారు తెలంగాణ ప్రజలు కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక డెమోక్రటిక్ పార్టీ ప్రజలు ఎక్కడికైనా మాట్లాడచ్చు ఒక కార్యకర్త కూడా ముఖ్యమంత్రితో కలవచ్చు ఒక ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రితో కలవచ్చు ఇవాళ మంత్రులకు ఎమ్మెల్యేలే రోడ్ల మీద నిలబడి నిరీక్షించి ఏంద్ర నాయన ఎందుకు ఈ జీవితాలు అనేది బాధపడి మనోవేదన చెందినటువంటి ఎమ్మెల్యేలకు మంత్రులకే ఇవాళ సామాన్య ప్రజలు వచ్చి ప్రగతి భవన్ దగ్గర ప్రజాభవన్ దగ్గర ఫోటోలు సెల్ఫీలు దిగుతున్నారు 10 ఏళ్లుగా ఆ భవనాన్ని ప్రజలకు దాచిపెట్టారు ప్రజలకు సందర్శన లేదు కేవలం ఆ ప్రగతి భవన్ పేరు మీద కాంట్రాక్టర్లకు దోపిడీదారులకు అవినీతి పరులకే కేసీఆర్ రవాణా మార్గం చేశాడు తప్ప ప్రజలకు మొత్తం కూడా బంద్ చేశాడు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఒక బ్రహ్మాండంగా 5 సంవత్సరాలు కాదు నాకు తెలిసి ఒక 20 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే పాలిస్తూ ఉంది తెలంగాణని మీరు రాసిపెట్టుకోండి ఎందుకంటే ప్రతి సమస్యను ఒక హ్యాండిల్ చేసి పరిష్కార మార్గం చూపించినప్పుడు ఆందోళన ఎక్కడ ఉంటుంది తెలంగాణలో పోరాటాలు లేని ఆందోళన లేని ఆవేదన లేని రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిదిద్దాలనుకుంది సార్ గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అన్ని పథకాలు చేసినప్పటికీ కూడా తర్వాత దీనికన్నా ముందు కూడా ఎన్నో పథకాలు తెచ్చారు అయినా కూడా 10 సంవత్సరాల కన్నా మించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చేయలేదు మీరేమో 20 సంవత్సరాలు అంటున్నారు ఇంకోటి 6 గ్యారెంటీలు అనేది కూడా బడ్జెట్కి సంబంధించి కానీ అమలయ్యే విషయం అయితే కాని పని అని చెప్పేసి కూడా అంటున్నారు ఆల్రెడీ ఇప్పుడు ఆర్టీసీ లాస్లో ఉంది ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ రవాణా కావచ్చు ఇట్లాంటివన్నీ ఏదో ఎన్నికల టైంలో వాగ్దానాలు చేసి ఇప్పుడు తలలు పట్టుకుంటున్న సిచ్యువేషన్ ఏమన్నా వచ్చిందనుకోవచ్చు ఏం కాదండి హైదరాబాద్ అనేది లోటు బడ్జెట్ నుంచి మనము ఏంది మనం అధిక బడ్జెట్లో ఉన్నాం ఎందుకంటే తెలంగాణలో హైదరాబాదు చుట్టుపక్కల ఏమన్నా రెవెన్యూ పెరిగింది రియల్ ఎస్టేట్ పెరిగింది ఇవాళ కమర్షియల్ బిజినెస్ పెరిగింది సో పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు హైదరాబాద్కు హైదరాబాద్ అనేది నికర్సంగా రాబడి ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి ఏ పథకాలు వచ్చినా కూడా ప్రభుత్వానికి ఇబ్బంది అయినా కూడా ప్రజలకు ఈ పథకాలు చేరవేయడానికి ప్రభుత్వానికి నష్టమేం కాదు మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇవాళ రవాణా ఉంది రవాణాని పేద సామాన్య ప్రజలు కూడా అధిక మొత్తంలో ఉపయోగించుకుంటే ఆర్టీసీ కూడా లాభం జరుగుతూ ఉంది ఇవాళ మహిళలు కూడా దాన్ని సామాన్యులకు కూడా మనం ఆర్టీసీని దగ్గరగా చేరుతూ ఉన్నాం దాని బడ్జెట్ అయినా కూడా ఇంకింత ఉన్నటువంటి బస్సులు పెంచే ప్రయత్నం రవాణాని ఇంకా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని పెంచే కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటుంది దాని మీద సమీక్షలు జరుగుతూ ఉన్నాయి తప్ప దీన్ని చూసి ఇవాళ బీఆర్ఎస్ కళ్ళు మండి ఇంకోటి చేసి కడియం శ్రీఆర్ లాంటి వాడు ఇందు మొన్నటిదాకా కేడీఎం అనుకున్నాం కానీ ఇవాళ కేడీలాగా ఒక 2 రోజులకే వాళ్ళ కళ్ళు మండుతూ ఉన్నాయి అంటే 10 ఏళ్ల పాలనలో వాళ్ళు కడియం శ్రీఆర్ మొన్నటిదాకా కూడా
తలుపు తట్టి తట్టి కాంగ్రెస్ తలుపు తట్టి 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 ఇక్కడ ద్వారా లేకపోయే వారికి అక్కడే ఉండి అక్కడ ఉన్నటువంటి రాజేయని అబస్పాలు చేసి ఆయన ఇవాల ఎమ్మెల్యే 24 రోజు 24 గంటలకే కల్లుమండి ఇవాల ఇది 6 నెలలు ఉండదు సంవత్సరం ఉండదు ఆయన రాసి ఇచ్చాడా అన్న కల్లగన్నడా నేను అంటున్నా కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ 9 ఏళ్లుగా ప్రజలు ఎంత ఆవేదపడ్డారు అనేది ఆయన కూడా తెలుసు ఆయన కూడా అవమానపడ్డనటువంటి కడియం శ్రీ గారే కాబట్టి ఎవరేని కుట్రలు చేసినా ఇవాల అవినీతి అధికారులు కొంతమంది ఈ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంత నష్టపరిచే ప్రయత్నం చేసినా వాళ్ళ ఆటలు సాగవు ఇది ప్రజల పాలన ప్రజల కోసం వెచ్చిస్తది ప్రతి రూపాయ కూడా ఎక్కడ కూడా అవినీతి లేకుండా ప్రతి రూపాయని ప్రజల కోసం వెచ్చించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాల మొత్తం కూడా 1,256 లక్షల కోట్ల బడ్జెట్ ని తీసుకొచ్చి ప్రజల మీద అప్పులు చేసి ఇవాల నాసిరకం పన్నులతోని నాసిరకం కాంట్రాక్టులతోని ఇవాల మేడిగడ్డ కావచ్చు కాళేశ్వరం కావచ్చు ఇవాల హైదరాబాద్ లో జరుగుతున్న ఫ్లైఓవర్లు కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకు అనుకున్నటువంటి చెప్పు చేతలు ఉండే కాంట్రాక్టులకు ఇచ్చి నాసిరకం పన్నులు చేసి వాళ్ళ ఎలక్షన్లు కలెక్షన్ కమిషన్ల కోసం ఏర్పాటు చేసుకొని వాళ్ళ గుత్తేదారుగానే నడిచింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అలా ఉండదు ప్రతి రూపాయని ప్రతి వచ్చే ఆదాయాన్ని ఈ సమాజం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం వెచ్చిస్తా ఉన్నది తూచా తప్పకుండా 6 గ్యారెంటీల స్కీములు ఏదైతే ఉందో అది ఎంత బడ్జెట్ అయినా కూడా ఎన్ని రకాల వెచ్చించైనా కూడా ఆ ఉన్నటువంటి 6 గ్యారెంటీల స్కీముల్ని ఈ సమాజం కోసం పేద ప్రజల కోసం అన్ని వర్గాల ప్రజల కోసం అందించడం కోసం శక్తి వంచన లేకుండా కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తది అక్కడెక్కడ కూడా లేదు నిరుద్యోగుల్ని ఉద్యమకారులని ఇవాల రైతుల్ని కావచ్చు కార్మికుల్ని కావచ్చు అన్ని వర్గాలని కడుపులో పెట్టుకొని చూసుకొని ఆ పతకాలని ఇవాల మహిళలకు పెద్దపీట వేస్తా ఉంది నిరుద్యోగులకు పెద్దపీట వేస్తా ఉంది మీరు చూశారు రాజుగారు ఒక దివ్యాంగురాలు 10 ఏళ్ళ 9 ఏళ్ళుగా కేసీఆర్ కలిసి కలిసి కనీసం కలిసే అవకాశం కూడా లేదు ఒక దివ్యాంగురాలని గుర్తించి ఇవాళ ఒక పేద బిడ్డను గుర్తించి ఒక రోజులోనే నౌకరిచ్చి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆ హామీ ఇచ్చిందో గ్యారెంటీ కార్డు ఏదైతే ఇచ్చిందో దాని మీద ఇవాళ సంతకం పెట్టి ఆ అమ్మాయి జీవితాల్లో వెలుగులు నింపింది అంటే కాంగ్రెస్ పార్టీ చేసేదే చెప్తుంది మనం చేయగలిగేదే ప్రజలకు చెప్పగలిగాం 6 గ్యారెంటీల స్కీములు పెద్ద ప్రభుత్వానికి పెద్దవి ఇబ్బంది పెట్టేయి లేకపోతే నష్టపరిచేయి కాదు ఇంకా ఆదాయాన్ని పెంచుతాయి ఖచ్చితంగా ఎన్ని నష్టాలు వచ్చినా కష్టాలు వచ్చినా కూడా అవి పేద మనం ఇచ్చినటువంటి ప్రజలకు మనం హామీల్ని నెరవేరుస్తామని కూడా కోరుతున్నాం సరే ఇప్పుడు నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి అలాగే ఎంపీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కదా సో అవిట్లలో కూడా బెటర్ దెన్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీది అంటే టికెట్ల విషయంలో కావచ్చు ప్రతి ఒక్క విషయం ఇక అసలు తిరిగే లేదు కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఎన్ని చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు సర్పంచ్లు కావచ్చు జడ్పీటీసీలు కావచ్చు ఎంపీటీసీ కావచ్చు రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు వారు ఈ దేశ ప్రజల ఐక్యత కోసం దేశ ప్రజలలో అసమానతలు తొలగి పేదరిక నిర్మూలన కోసం ఆయన భారత్ జోడో యాత్ర ఒక చారిత్రాత్మక యాత్ర చేసి దేశంలో ఉన్నటువంటి యూత్కు కావచ్చు మహిళలకు కావచ్చు రైతులకు కావచ్చు ఒక ఐకాన్గా నిలిచిండు ఒక స్ఫూర్తిగా నిలిచిండు కాబట్టి దేశ ప్రజలు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని చిన్న పాలు తాగే పిల్లవాడి నుంచి పండు ముసలి దాకా కూడా రాహుల్ గాంధీ రావాలి అని కాంగ్రెస్ రావాలి దేశవ్యాప్తంగా ఈ తెలంగాణ ఉన్నటువంటి పథకాలే దేశవ్యాప్తంగా అమలు కావాలని ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఇవాళ కర్ణాటకలో అమలవుతూ ఉంది కర్ణాటకలో మీరు చూస్తూ ఉంటే మహిళలు కిక్కిరిసిపోతూ ఉంది ఆర్టీసీ బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే ఇవి మామూలు కాదు ప్రజలకు ఏది అవసరమో ఆ స్కీముల్ని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరుద్యోగులు కావచ్చు 10 ఏళ్ల పాలనలో నిరుద్యోగ వృత్తి ఇచ్చి నిరుద్యోగ వృత్తి చేస్తని నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ చెలగాటమాడింది కానీ కాంగ్రెస్ పార్టీ అలా చేయదు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల్ని 2 లక్షల ఉద్యోగాలు అనేది ఒక మనం చేసాం 4,000 నిరుద్యోగ వృత్తి మనం ఇవ్వబోతా ఉన్నాం అన్ని వర్గాలకు ఇవాళ దివ్యాంగులకు కావచ్చు పెద్దవాళ్ళకు కావచ్చు వితంతులకు కావచ్చు అన్ని వర్గాలకు మహిళలకు మనం పెద్దపీట వేయబోతా ఉన్నాం కాబట్టి అనేక రకాల ఇవాళ రైతాంగాన్ని కడుపులో పెట్టుకు చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అంటేనే రైతులు రైతులు అంటేనే కాంగ్రెస్ కాబట్టి అనేకమైనటువంటి పథకాలు ఉన్నాయి ఈ పథకాలతో పాటు రాహుల్ గాంధీ గారి సాహసోపేతమైనటువంటి యాత్ర ఉంది ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చి రేపు జరిగే 16 పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ విజయం తెలంగాణ నుంచి సాధిస్తుంది 16కు 16 సీట్లని ఇవాళ రాహుల్ గాంధీ గారిని మనం అధికారంలో తీసుకొచ్చి అక్కడ ప్రధానమంత్రి చేయడానికి కూడా తెలంగాణ రాష్ట్ర అగ్రభాగానే ఉంటుందని కూడా మాకు విశ్వాసం ఉంది నమ్మకం ఉంది
అదే భారత్ జోడ్ అంటున్నారు మూడు రాష్ట్రాలు ఓడిపోయారు కదా ఛత్తీస్గఢ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు ఏదో కాంగ్రెస్ పార్టీలో జస్ట్ 65 సీట్లతో గెలవడం అనేది కూడా జరిగింది అంతే భారీ మెజార్టీ కూడా కాదు 80-90 సీట్లు కూడా ఏం రాలేవు మీకు ఇప్పుడు నేను అనేది మన వాళ్ళు పోయిన వాళ్ళు కూడా దాదాపు 200తోనే 500తోనే 5000తోనే 6000తోనే 10000 దగ్గర స్థానాలు పోయింది కొంతమేరకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబ్బులకు ప్రభావితం చేశారు కానీ ప్రభావితం చేసినా కూడా ప్రజలు ధర్మ వైపు నిలిచారు న్యాయమని గెలిపించారు కాంగ్రెస్ అయితే గెలిపించారు కదా మాక్సిమం అన్ని బోర్డర్లలో పోయినాయి తప్ప అవి పెద్ద వాళ్ళు గెలుపు గెలిపే కాదు వాళ్ళకు కూడా వాళ్ళని గెలిపించినందుకు మిగతా వాళ్ళని గెలిపించినందుకు కూడా వాళ్ళు ప్రజలు ఫీల్ అవుతూ ఉన్నారు ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సెట్లర్స్ కూడా మనకు ఉన్నటువంటి సెట్లర్స్ కావచ్చు ఇక్కడ కొంతమంది ఐటీ సెక్టర్లలో ఈ యొక్క కేటీఆర్ లాంటి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వస్తే వ్యాపారాలు ఉండవు మనకు ఉన్నటువంటి ఏది ఐటీ ఉండదు అని ఒక తప్పుడు ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ మీద కాబట్టి ఆ తప్పుడు ప్రచారం వల్ల కొంతమేరకు నష్టపరచవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ రేపు జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు లేదా ఉన్నటువంటి ఐటీ రంగాన్ని అభివృద్ధి కావచ్చు రియల్ ఎస్టేట్ రంగాన్ని కావచ్చు దాన్ని కూడా వేగవంతం చేసి దాన్ని ఇంకింత మరింత ముందుకు పోయేటట్లు మరిన్ని రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రితో పాటు ఉన్నటువంటి టీము మంత్రివర్గ కూర్పు కూడా శక్తి వంచన లేకుండా కృషి చేసి గతంలో కంటే భిన్నంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో కంటే భిన్నంగా ఉద్యోగ అవకాశాలు కావచ్చు ప్రైవేట్ రంగంలో కూడా నిరుద్యోగులకు అవకాశాలు ఇచ్చే విధంగా స్థానికులకు అవకాశాలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తానేది నమ్మకం ఉంది అది ప్రజలకు కూడా ఉంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా రేపు కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించి మేయర్ని కైసం చేసుకునే రీతిలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందనేది కూడా కోరుతా ఉన్నాం సో మొత్తానికైతే రాబోయే రోజుల్లో కావచ్చు కాంగ్రెస్ పార్టీకి మాత్రం తిరుగులేదు 20 సంవత్సరాల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పేసి కూడా చినగంధేకర్ గారు అంటున్నారు